అందరికీ నమస్కారం ఆలపాటి చెమక్కులు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ నూట ఎనభై రెండవ ఎపిసోడ్కి సుస్వాగతం అనేక జీవరాశులతో భూమి మీద నేళ్లల్లో గగనతలంలో సంచరిస్తూ జీవించేటువంటి రకరకాల జీవజాతులన్నిటిలోకి సర్వోత్తమమైనటువంటి జీవి మనిషి అనేటువంటి విషయం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కొన్ని కొన్ని విషయాలు కొన్నిసార్లు చెప్పినవి మళ్ళీ చెప్పడంలో నా ఆంతర్యం ఏంటంటే ఆ విధంగా మనకి తెలిసిన విషయాలు మళ్ళీ గుర్తు రావటం తెలియని విషయాలు తెలియటం ఇదే జిజ్ఞాస అనేటువంటి మానవ సహజమైనటువంటి ప్రకృతి జన్య లక్షణం యొక్క అంతరార్థం అలాంటి విషయాలలో ఈ మనిషి తక్కిన జీవ జీవజాతుల రాసులకి సంబంధించినంతవరకే పరిమితం కాకుండా కాస్త విభిన్నంగా ఆలోచిస్తాడు విభిన్నంగా జీవిస్తాడు విభిన్నంగా అనేకం కోరుకుంటాడు అలా మనిషి కోరుకునేటువంటి అనేక అద్భుతమైన అంశాలలో ఒకటి మోక్షం మనం అనేకసార్లు వింటుంటాం ఉర్వారుకమివ బంధనాత్ అని అంటే ఏంటి దోస తీగ నుండి దోసకాయ పక్వమైన తర్వాత ఏమాత్రం ప్రయత్నం లేకుండా విడిపడటం ఆ విధంగా మనిషి నాకు మోక్షం కావాలి అలా మోక్ష ప్రాప్తితో ఈ తనువు చాలించాలి అని కోరుకుంటూ ఉంటాడు మనిషి అనేది పెద్దలు చెప్తుంటారు తెలిసిన చెప్తుంటారు సర్వజ్ఞులు చెప్తుంటారు విజ్ఞులు చెప్తుంటారు మోక్షం కావాలి నాకు మోక్షం కావాలి గజేంద్ర మోక్షం మనందరికీ తెలుసు లా లేదు అంటూ ఆయన చాలా బాధపడుతూ ఆర్తితో శరణాగతిగా కోరుకునేటప్పటికీ ఆయన సిరికించి చెప్పడంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ గజేంద్రుడికి మోక్షం ఇచ్చాడు సరే అలా ప్రతిసారి ప్రతి వాళ్ల కోసం ఆయన రాడుగా రాడేమో కదా వచ్చినా మనం గుర్తించలేమో కదా మరి మనకి మోక్షం కావాలి మనుషులకి అంటే ఏం చేయాలి మనం ఏం చేయాలి ఏ గూగుల్నో వికీపీడియానో వాట్సపో ట్విట్టర్ ఫేస్బుక్నో ఇన్స్టాగ్రామ్లోనో చూసుకుంటే లేకపోతే యూట్యూబ్లో చూసుకుంటే మోక్షం మనకు దక్కుతుందా మనం వంట నేర్చుకోవచ్చు ఇంకోటి ఏదో నేర్చుకోవచ్చు కానీ మోక్షం కావాలంటే ఏం చేయాలి సరైనటువంటి సద్గురువు కావాలి గురువు కావాలి అంటే చాలు కదా సద్గురువు అని ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అంటే దానికో కారణం ఉంది అనేక మంది గురువులే మనకు అనేక మంది గురువులు ఎందరో గురువులు అందరికీ వందనాలు అని చెప్పుకోవాలి ఎందుకంటే మనకు అనేక మంది గురువులు వాళ్ళ వేలు ముట్టుకుంటే ఇంత పాదం తాకితే ఇంత వాళ్ళ చేతికి ఏదైనా పళ్ళిస్తే ఇంత అని మనం అర్చన టికెట్టు హారతి టికెట్టు సహస్రనామ అర్చన టికెట్టు అష్టోత్తరం టికెట్టు గుళ్ళో కట్టినట్టుగా ఆ గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అలా టిక్కెట్లు కట్టి మరీ వాళ్ళకి ఆ పనులు చేయటం వాళ్ళకి ఆ సేవలు మనం అందించడం అనేటువంటి విషయాలు కూడా మనం చూస్తుంటాం ఈ గురువులు అనే పేర్లతో ఎన్నెన్నో వ్యాపారాలు జరుగుతూ ఉండడం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం అందుకే గురువు కాకుండా సద్గురువు కావాలి అనేటువంటి పాయింట్ చెప్పాల్సి వచ్చింది సద్గురువు అంటే మంచి గురువు మంచివాడైన గురువు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని తనని నమ్ముకున్న వాళ్ళని కడతీర్చే గురువు ఈ సంసార సాగరాన్ని దాటించేటువంటి గురువు అందుకే దేవుడొక వైపు గురువు ఒకవైపు కనిపిస్తే ఎవరికి నేను ముందు దండం పెట్టాలి అనే ఆలోచన కలిగేటువంటి భక్త మానసానికి కొంచెం వివేకంతో ఆలోచించిన తర్వాత ముందు గురువుకే నేను దండం పెడతాను ఎందుకంటే ఆ దైవ ప్రాప్తి ఆ దైవ కారుణ్యం ఆ దైవ భక్తి దైవ చింతన ఇవన్నీ బోధించేది గురువు కదా ఆ బాట చూపేది గురువు కదా కాబట్టి నేను గురువుకి ముందు పెద్దపేట వేస్తాను అని ఏనాడో చెప్పాడు కబీర్దాస్ మనకి భక్త కవి గురు గోవింద దోవు ఖడే గురు గోవింద దోవు ఖడే గురువు గోవిందుడు ఇద్దరూ నిలబడి ఉంటే కాకేలాగుపాయ్ ఎవరి కాళ్ళ మీద పడాలి నేను నమస్కరిస్తానికి బలిహారి గురు ఆపణో అంటే గురువు గారికి నేను ముందుగా ప్రాముఖ్యమిస్తాను ఎందుకని గోవింద దియో బతాయ్ ఆ దైవాన్ని చేరుకునేటువంటి మార్గాన్ని చూపించినటువంటి వాడు ఈ గురువు కాబట్టి ముందు ఆయనకి నేను పెద్దపీట వేస్తాను పాదాభివందనం చేస్తాను అంటాడు కబీర్ ఏనాడో చెప్పాడు శతాబ్దాల క్రితం కాబట్టి మనిషికి కావలసినటువంటి మోక్షప్రాప్తిని అందుకోవడానికి దైవ చింతనలో దైవ ధ్యానంలో దైవ సాధనలో దైవ సన్నిధిలో ఉండటం ఎలాగా ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటువంటి అనేక విషయాలని అనేక అంశాలని ఉపాంశాలని చక్కగా అర్థమయ్యేట్టు బోధించి వాటిని అనుసరింపచేసేటువంటి వాడు గురువు ఆ గురువుని నమ్మి ఆ గురువు సన్నిధిలో ఉంటూ ఆ గురువు చెప్పిన ప్రతి మాట జాగ్రత్తగా చెవులతో కాకుండా మనసుతో వింటూ ఆత్మతో వింటూ ఆ గురువుని అనుసరిస్తే అప్పుడు లభిస్తుంది మనిషికి మోక్షం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి కిలో లెక్కనో లీటర్ల లెక్కనో కొనుక్కొని తెచ్చుకునేది కాదు మోక్షం దైవాన్ని నమ్ముకొని మనం గుళ్ళోకి వెళ్తాం ఇన్ని కొబ్బరికాయలు కొడుతున్నాం అంటాం ఇంత పెద్ద దండలేస్తున్నాం అంటాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటాం ఆర్భాటాలు ఆడంబరాలు అతిశయాలు మనం ఒక రకమైన ఎగ్జిబిషన్ లాగా చేసుకుంటాం ఇదే ఆలపాటి చెక్కల కార్యక్రమంలో మనకు మనం ఒకప్పుడు చెప్పుకున్నాం భక్తి ఎగ్జిబిషన్ అనే పేరుతో ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం అంటే వాళ్ళు మేము చేసేది నలుగురు నలుగురు చూడాలి అందరికీ చాటి చెప్పాలి అందరికీ ఎగ్జిబిట్ చేయాలి అని అలా కాదు భక్తి అనేది ఏంటంటే మన మనసు లోతుల్లోంచి మన ఆత్మశుద్ధతతో విరిసేటువంటి పుష్పం అది భక్తి అంటే అప్పుడు ఇస్తాడు దేవుడు మోక్షం ఎదురుగా ఉన్నది నల్లరాయ తెల్లరాయ చలువరాయ ఒక విగ్రహమే కదా అనుకుంటే భ దేవుడు కాడు అందులో ఉన్నటువంటి దైవశక్తి ఆ దైవశక్తిని నేను నమ్ముకుంటున్నాను అని అనుకున్నప్పుడు భక్తుడు భక్తుడు ఆ దైవ అనుగ్రహాన్ని పొందగలుగుతాడు అందుకే పత్రం పుష్పం ఫలంతోయం అనేటువంటి మనం చెప్పుకునేది అందుకే ఒక ఆకు ఒక నీటి చుక్క ఒక పువ్వు ఒక పండు భక్తిగా సమర్పిస్తే చాలు అని అప్పుడు లభిస్తుంది మోక్షం అలా మనిషి జీవితంలో మోక్షం పొందాలి అంటే అటువంటి సద్గురువు కృప ఉండాలి అటువంటి భక్తి శ్రద్ధలు ఉండాలి అనేటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుంటే ఇక ముందు మనం గుడికెళ్ళినప్పుడు ముందు మనం దైవారాధన చేసేటప్పుడు మనం చేసే పనుల్లో కొంత మెరుగుదల వస్తుంది అనే ఆశ నాకుంది మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుస్తున్నాం అంతవరకు సెలవ్ సే లవ్ ప్రేమతో మీ ఆలపాటి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అంటోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి